తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. కార్తీక మాసం నేడు కార్తీక పౌర్ణమి కావడంతో యాదాద్రి కొండకు భక్తుల తాకిడి పెరిగింది. ముందు రోజు నుండి పెద్ద సంఖ్యలో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొండకు చేరుకున్న భక్తులు ఉదయాన్నే విష్ణు పుష్కరిణిలో కార్తీక దీపాలు వెలిగించి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు విశేషంగా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. అనంతరం శివాలయంలో ప్రత్యేక పూజలు ఆచరించి బాలాలయంలో ప్రతిష్ఠించిన సువర్ణమూర్తుల దర్శనానికి క్యూలైన్లలో బారులు తీరారు. అదేవిధంగా నేడు కార్తీక పౌర్ణమి కావడంతో సత్యనారాయణ వ్రతాలకు స్వామివారి దర్శనానికి కార్తీక దీపాలు వెలిగించడానికి భక్తులు అధిక సంఖ్యలో యాదాద్రికి వచ్చారని, కార్తీక పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని, భక్తులకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశామని ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ స్వామి రథకథలు ఎక్కువగా జరుగుతున్నాయి. భక్తులు చాలా మంది రథకథలు చెప్పించుకుని ఆలయ ప్రాంగణంలో వ్రతాలు నిర్వహించుకోవడంలో చాలా ఎక్కువ సంఖ్యలో పాల్గొంటున్నారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఒక బ్యాచ్ లో దాదాపుగా 300 నుండి 400 రథాల వరకు చెప్పే విధంగా ఉదయం 5 గంటల నుండే ఈ రథాలు ప్రారంభమయ్యాయి. ఇవి సాయంత్రం వరకు 6 నుండి 9 బ్యాచ్ల వరకు అందరూ కూడా రథాలు చెప్పించుకునేంత వరకు కూడా చెప్పించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అందుకు కావాల్సిన పూజా సామాగ్రి అన్ని కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. కాబట్టి
వచ్చిన భక్తులందరూ కూడా వారి మొక్కులు చెల్లించుకుని ఆలయ ప్రాంగణంలో సత్యనారాయణ స్వామి గంటగదలు చూపించుకుని స్వామి వారి ఆశీర్వచనాలు పొందాలని కోరుతున్నాను. సంవత్సరము యాదగిరి గుట్టకు ఇక్కడ శివాలయంకి వచ్చాము. ఇప్పుడు కథలు చెప్పించేటోళ్ళు చెప్పేశారు, ఏడాది ఏడాది కంపల్సరీ వచ్చేసారు.